వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి అన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్ విజయ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని శనివారం వీరభద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, పెద్దలకు విసనకరలు పంపిణీ చేశారు. కాకినాడ నగర ప్రముఖులు రాయుడు సాయి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత సమయంలో ఎండలు ముదురుతున్నందున చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అనంతరం మాజీ కౌన్సిలర్ మంత్రి ప్రగడవారి సత్రం చైర్మన్ నారాయణమూర్తి, రాయుడు సాయి సోదరుడు రాయుడు నాగు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రి వీర్రెడ్డి, రాయుడు కనకదుర్గారత్నం, రాయుడు వాసు, రాజ్ కాస్మో రవికుమార్ రాజు, ఆలయ పురోహితులు రాంబాబు శర్మ, కరెంటు శ్రీను తదితరులు పాల్గొన్నారు. సరే సరే మేమే అటు వస్తాం. ఓకే సార్. స్థానిక రమంజీ కాలనీలో అమ్మవారి ఆలయం దగ్గర రాయుడు కనకదుర్గ సాయి రత్న మిత్రమండలిచే ఇవాళ ఘనంగా అతను సందర్భంగా ఘనంగా మహిళలకి వస్త్రదానం, చీరల దానం, అలాగే పురుషులకి మహిళలకి స్థిరకారణం వగేరా దానం, అలాగే మా ఎమ్మెల్యే గారు పార్టీ కార్యక్రమంలో రావడానికి కుదరలేకపోయిన కారణంగా ఆయన తమ్ముడి గారిని పంపించడం జరిగింది. ఆయన ద్వారా రాయుడు సాయి కనకదుర్గారత్న పేరు మీద చలివేంద్రము, అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా జరుగుతుంది. అవకాశాన్ని బట్టి ఇంకా ఘనంగా చేయాలని ఆ మిత్రబృందం అనుకుంటున్నారు. దానికి ప్రజలు కూడా సహకారం ఉంటే చాలా బాగుంటుందని అందరికీ సెలవు చేస్తుంది. ఈరోజు కనకదుర్గ సాయి మిత్రమండలి సౌజన్యంతో ఈరోజు మంచి కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈరోజు వస్త్రదానం, చలివేంద్రం, అలాగే అన్నదానం కూడా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సంతోష విషయం, ఎందుకంటే రాయుడు సాయి గారు మాకు అత్యంత ఆఫీ, మాతో ఎంతకాలం ప్రయాణం చేసి రాజకీయంగా ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే దోరపల్లి చంద్రశేఖర్ కూడా ఆయన అత్యంత ఆప్తుడు. ఈరోజు ఆయన బతుక మా మధ్యన లేకపోవచ్చు, కానీ ఎప్పుడూ ఆయన మాంబిత్యం ఉంటాడని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు ఈరోజు ఏర్పడడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ పేదలకి చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే మగవాళ్ళకి విసిరికర్రలు, అలాగే చలివేంద్రం ఆయన పేరుతో ఈరోజు అన్నదానం కూడా చేయడం నిజంగా మిత్రమందరిని వాళ్ళ సోదరులకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మన సామూర్తి నగరం ఐదో నుంచి రెవెన్యూ కాలనీ రోడ్లో కలిసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం దగ్గర విజయదశమి సందర్భంగా మేము ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటాం. అలాగే ఈరోజు చలివేంద్ర కార్యక్రమం చేసాం. దీనికి ముఖ్య అతిథులుగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే వీరారెడ్డి గారు చేశారు. వారికి ఎంతో కృతజ్ఞతలు. అలాగే మా ఎమ్మెల్యే గారికి ఖాళీ లేక వారిని పంపించారు. అలాగే ఇక్కడ జరగబోయే చలివేంద్రానికి చీరలు మరియు విసిరికర్రలు, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చేయడమైనది. కావాలని భక్తులు అంటే 50 మంది వచ్చి ఎంతో ఇదిగా చేస్తున్నారు. దానికి మేము అంతా సంతోషిస్తున్నాం. తర్వాత